హాయ్ హలో ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్. మీరు చూస్తున్నారు రమణ మోటో వ్లాగ్స్. ఈరోజు వ్లాగ్ వచ్చేసి అయితే నిన్న డీజిల్ పోసుకొచ్చినప్పటి నుంచి అయితే ఎవరికి దున్నడానికి పోలేదు. ఎందుకంటే నేను దున్నే వాళ్ళే ఆల్మోస్ట్ అందరికి కంప్లీట్ అయిపోయినాయి. ఒక ఇద్దరు ముగ్గురి మాత్రమే ఉన్నాయి. ఒక అన్నది బీడుమడి ఉన్నది, ఒక మడి బీడుబడి దున్నాలి, ఇంకొక అన్నది దిగొట్ పొలం ఉందంట. మనది కాదు, వేరే అన్న పట్టుకున్నది. రెండు ట్రాక్టర్లు కలిపి దున్నామని చెప్పింది. నేనైతే ఇక్కడికి పొలం దగ్గరికి అయితే వచ్చేసిన, కేజీలు ఫిట్ చేద్దాం. ఇక బాప అయితే ఒడ్డు ఎక్కుతుండు, రమ్మని చెప్పిన. మినిమడి దున్నిన కదా మొన్న, ఒడ్డు ఎక్కుతుండు. కేజీలు ఫిట్ చేస్తే ఇక దున్నేద్దాం. ఆల్రెడీ మా కొంగ దోస్తులు కూడా వచ్చినాయి. కొంగ దోస్తులు వెయిటింగ్ నా కోసం. వచ్చి ఎప్పుడొస్తావు ఎప్పుడొస్తావు అని చెప్పి కావు కావు అంటున్నాయి. ఏమంటే కావు కావు అన్నాయి. ఏమంటే కో కో అవి భాష మనకు రాదు కానీ దోస్తులు, మన దోస్తులు. కేజీవీలో అయితే ఫిట్ చేసిన అయిపోయింది. మడి వారింది, దాని మీద మడి మొన్న దున్నింది ఉన్నది చూడండి. అది కూడా ఒకసారి పెట్టాలి. ఎల్లుండొచ్చి మళ్ళీ నాటుకు దున్నాలి. ఎక్కడో నారు దొరికిందంట అన్నకి ఆ మడి మందం, ఆ మడి నాటేస్తాడంట. దీనికి ఇంకోటిదైనా దొరికితే ఈ మడికి నాటేస్తాడు. వాటర్ అయితే మొత్తం పట్టలేదు ఈ మూలకి, కానీ దున్నేద్దాం. ఎంత పడుతుంట కరెంటు ఈరోజు పోగుకుంటూ వస్తుంది. ఈ మూలకు మొత్తమే నీళ్ళు పట్టలేదు. మూలకైతే మొత్తమే నీళ్ళు పట్టలే అట. ఆ మూలకెళ్ళి అత్తున్నాయి నీళ్ళు. కరెంటు కూడా లేదు, కొన్ని కొన్ని అత్తున్నాయి. ఈ మూల మొత్తం ఇట్లా ఉంది. నుంచి ఒక మాడ అయితే ఒకటే సాల్ పెట్టిన, ఎందుకంటే నీళ్ళు లేవు. నీళ్ళు లేని దున్నుడు వేస్ట్. మళ్ళీ అటు మిర్ర అయితే మిర్ర మొత్తం ఇటు కొట్టుడు అవుతుంది. నీళ్ళల్లో నీళ్ళ మీద ఉంటేనేమో నీళ్ళల్లో కదులుతుంది, కానీ మట్టి నీళ్ళు లేకుండా కొట్టుడు ఎందుకని చెప్పి ఊకున్నా. ఒకటే ఒక సాల్ కొట్టిన. మీద మడి తిందామంటే ఆ మీద మడిలో నీళ్ళు కిందికి వస్తున్నాయి. అది దున్నుడు కూడా క్యాన్సిల్ అయింది. ఇప్పుడు కరెంట్ లేదు. ఇంకో దగ్గరికి పోదాం ఇక కేజీలు తిప్పుకొని. కేజీలు అయితే తిప్పిన, ఎన్కేసేసిన, ఇక పోదాం. ఇక కేజీలు అయితే కింద పడ్డది. ఇంక కరెక్ట్ అయ్యకపోతే గిదే కోసా ఈ కేజీలతోటి. కేజీలు కింద పడ్డది ఫ్రెండ్స్. ఇడికైతే వచ్చిన, మొన్న వచ్చిన దగ్గరికి సేమ్. మళ్ళీ అందులోకి వెళ్ళి పోవాలి. పోదాం ఇప్పుడు అందులోకి వెళ్ళి. మొన్న వచ్చిన ఇళ్ళకెళ్ళే, మళ్ళీ ఇళ్ళకెళ్ళే ఊడు. ఈ బుచ్చి మడికి ఇటు దాకా వచ్చినాం. ఇప్పుడు బుచ్చి మడి కేజీలు అయితే ఎక్కించిన. ఇక పోయి దుందాం. మన అన్న తింటుండు ఆరు వరకు. మనం మన బండి దిగబడకూడదాం. ఆ మడి మొత్తం దిగబడుతుందట. ఎట్లా దిగబడుతుందో చూద్దాం. అసలు ఫుట్పాత్ అయితే మొత్తం మానింది. ఫైనల్గానైతే దిగబడ్డది.
ఫైనల్ గానే అయితే దిగబడ్డది. ఒక సుట్ అయితే వెళ్ళిన, అటు వెళ్ళి స్టార్టింగ్ నుంచి అటు రెడ్ ఉంటుంది దాకా వెళ్ళి ఇటు వచ్చేసరికి ఇలా మొత్తం మునిగిపోయింది. ఇదంతా గడ్డి ఇటు ఓపించిండు, గడ్డ మట్టి మొత్తం అది కుంగలే. ఇవాళ నేను ఫస్ట్ ఇంట్లోకి నేను చూడు అయిపోయింది. ఇది చూపిస్తా ఇట్లా దిగిందో చూడు రీ, మొత్తం ఇంజన్ చాసిస్ మొత్తం ఆనింది. ఇటు ఇది కూడా చూసుకోవచ్చు ఎట్లా అనిందో, మొత్తం కింద ఏ టు జెడ్ మొత్తం మునిగింది. ఏ టు జెడ్ మొత్తం మొత్తం అంటే మొత్తం ఆనింది. దీన్ని గుంజనీకి రానీకి ఎంత తిప్పలు అవుతుందో చూడు రీ బండికి. మస్తు అంటే మస్తు ఇబ్బంది అవుతుంది దీనికి. అన్ని ఇంకా కేజీలు మర్రేసింది కాబట్టి జల్లి వస్తుంది. తోడు డ్రైవర్స్ కాబట్టి అయ్యో ఇంకో కొంచెం మట్రా, ఇంకో కొంచెం మట్రా, ఇంకో టైర్ ఈయన కడిగేయకు, ఆడికెళ్ళి కడిగేసుకుంట్రా. అయింది పోడా, అయింది అయితే గున్నేనాము. ఇక పిండి దిశెత్తి అయిపోతుంది, పిండి దిశెత్తి ఇది మొత్తం సాగది, కోండ్ర అయితే అస్సలు తాగది. వెనుక ముంగటికి వెనుక ముంగటికే కొట్టాలి. ఇది చూడు రెత్తగానం దిగ పడుతుంది, దేవుకుంటా దేవుకుంటా పోతుండు. ఫ్రెండ్స్ ఇదైతే మళ్ళా దిగ పడ్డది. ఫ్రెండ్స్ అదైతే ఇరుక్కలేదు, అది మొత్తం ఏం తప్పని చేసిర్రే. ఏ దొరికింది దొరికింది, సుత్తే పడ్డది ఆడ దొరికింది. ఓకే డన్, పట్టింది పోని. ఫ్రెండ్స్ చూసుకోవచ్చు ఎట్లా సతాయించుతున్నాయో బండ్లు, అసలు ఎంతగానో పోతుంది రా. ఏం కాదు రా, ఆల్రెడీ వచ్చినా రా. మన బండి పక్కకు పెట్టినాయి, అన్న బండి కొట్టమన్నా ఉన్నదే గింత మాడి, దానికి ఎంత ఇబ్బంది పడుతుంది. ఫ్రెండ్స్ అదైతే దున్నోడు అయిపోయింది ఫైనల్గా. కేజీలకు మొత్తం మట్టి ఉన్నది చూసుకోవచ్చు, కేజీలకు మొత్తం మట్టి ఉన్నది. డెస్క్లోకి నట్లకు కూడా ఇప్పనే కాస్తలేదు, అందుకని చెప్పి పైప్ తోటి కడుగుతాం. ఇప్పుడు ఇక పైప్ తోటి కడిగి నట్లు ఇప్తా. ఓకే ఫ్రెండ్స్ ఫైనల్గా అయితే దున్నడం అయిపోయింది, కేజీలు అయితే తిప్పేసిన. చూడు ఎట్లున్నావు కేజీలు, టైర్కి మొత్తం మట్టి ఎట్లా పట్టిందో, మొత్తం మట్టే ఉన్నది.
ఇక తనలాడుకుంటా అయితే కేజీలు ఇప్పిన. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. పక్కనే ఉన్న బెల్ బటన్ యాక్టివేట్ చేయడం వల్ల నేను వీడియోస్ పెట్టగానే మీకు నోటిఫికేషన్లు వస్తాయి. ఓకే ఫ్రెండ్స్, డూ వన్ లైక్.